హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్. త్రమణ ప్రియం, ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, దీనికి ఒకటి కాదు, రెండు కాదు, చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది ఆకు పకోడీ అంటారు, కొంతమంది రిబ్బన్ పకోడీ అంటారు, చాలామంది చెక్క పకోడీ అంటారు. ఇలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. పేరు ఏదైతే ఏంటి, టేస్ట్ కదా మనకి ఇంపార్టెంట్. ఇలా రిబ్బన్ పకోడీని కనుక చేస్తే ఎంతో క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటూ చాలా బాగుంటుందండి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఆ సీక్రెట్ రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను. వచ్చేసాయండి, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యపిండి వేస్తున్నానండి. అలాగే ఒక కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. దీంతోపాటు ఒక కప్పు వేపుడు శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పుని కూడా తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే మూడవ కప్పు కూడా శనగపిండిని తీసుకుని వేసుకోవచ్చండి. కానీ స్వీట్ షాప్ స్టైల్ లాగా టేస్టీగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా పుట్నాల పప్పు పడి పడాల్సిందే. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది రిబ్బన్ పకోడీకి. దీన్ని కూడా మనం ఇలా జల్లెల్లో జల్లించుకుని తీసుకోవాలండి. ఇలా బాగా జల్లించిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను మంచి కలర్ రావడం కోసం. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నువ్వుల పప్పును కూడా వేస్తున్నానండి. అలాగే కొద్దిగా వాము కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే చాలామంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తుంటారు. మీకు ఇష్టమైతే మీరు అది కూడా యాడ్ చేయొచ్చు. అలాగే ఇందులోకి మనం ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి పిండి మిక్స్ చేయడం వల్ల రిబ్బన్ పకోడా అనేది చాలా క్రిస్పీగా అలాగే గుల్లగా వస్తుందండి. టేస్ట్ కూడా కమ్మగా బాగుంటుంది. ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని టైట్గా మిక్స్ చేసుకోవాలండి. అంటే అచ్చు చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత టైట్గా మిక్స్ చేశానో. సాఫ్ట్ అయిందంటే మాత్రం రిబ్బన్ పకోడీ అచ్చు పూరిలాగా పొంగిపోతుంది, సాఫ్ట్గా వచ్చేస్తుంది, టేస్ట్ అనేది మొత్తం పాడైపోతుంది ండి. చూడండి ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి రిబ్బన్ పకోడా చేసుకునే ప్లేట్ అండి. మనకి జంతికలు వేసుకునే మౌల్డ్లో ఇస్తుంటాడు కదా రకరకాల ప్లేట్లు, ఇది వచ్చేసి రిబ్బన్ పకోడా వేసుకునే ప్లేటు. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనం పిండి ముద్ద బాగా టైట్గా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఆయిల్లోకి దిగడం కోసం ఇలా అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని పైనుంచి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా కింద నుంచి రిబ్బన్ లాగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైడ్ సరిపడగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రిబ్బన్ పకోడాన్ని వేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇటు అటు తిప్పుతూ ఇటువైపు అలాగే అటువైపు కూడా మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే టీ టైమ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఈజీగా చేసేయచ్చు. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా శ్రమణ ప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.